రాష్ట్రాన్ని పాలించలేని సీఎం దేశ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతాడో అర్థం కాని పరిస్థితి నెలకొందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ పథకాల పేరిట ఏ విధంగా మభ్యపెడుతున్నారో ప్రజలు గమనించాలని కోరారు. గట్టిగా సెగ తలిగింది కాషాయం సెగ ఏడాదిలోనే తలిగినట్టున్నది. మనమే దేశం మొత్తం తిరిగేస్తా ఉద్ధరిస్తా దేశం మొత్తం వివిక్త అవివిక్త అని వేయండు, ఏం బీకలేకపోయాడు. నాలుగు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ వచ్చినాయి, ఫలితాలు బయటపడ్డాయి. ఏడు తలగాలను కాషాయపు సెగ మంచిగా తగిలింది. తగిలినాక ఇప్పుడు మళ్ళా వాగుడు స్టార్ట్ చేసిండు, ఇక మళ్ళా వాగుడు స్టార్ట్ చేసిండు. కాశ్యాప్ జన గురించి రాష్ట్ర ముఖ్యమంత్రికి గతంలో కాశ్యాపు వాదులు ఇచ్చిన గుణపాఠం కొద్ది సరిపోయినట్టున్నది, మర్చిపోయినట్టున్నాడు చంద్రలే కదా. కాశ్యాప్ జన గురించి ముఖ్యమంత్రికి తెలియదు మరి. పాపం పచ్చ జెండాలు బాగా అలుముకోసి మీదేసుకుని తిరుగుతారు కదా పచ్చ జెండా. రంగంతా పచ్చదైన లోపల జనంతా రంగ పచ్చదైనది తెలుసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కాశ్యాపు జెండా అంటే ఒక భగవద్వజం, అది ధర్మధ్వజం. అది కాశ్యాపు జెండాను తీసుకపోయి బంగాళాఖాతంలో పడేస్తాడట. కొంచెమన్నా సోయి లేక మాట్లాడతాడో సోయి ఇండు మాట్లాడతాడో. ఆ సాయంత్రం పూట మీటింగ్ పెట్టదంటే పెడతారు చాలా మంది. టీఆర్ఎస్లు చెప్పిన చాలా సందర్భాల్లో సాయంత్రం పూట మీటింగ్ పెట్టకూడదని పెడితే పొద్దున 10 గంటలకు పెట్టుర్రి. ఏది మాట్లాడినా కరెక్ట్ మాట్లాడతాడు. సాయంత్రం అయిందంటే సారు అదుపు తప్పుతాడు, పాపం అదుపు తప్పి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఆ నోరు హద్దులు ఉండదు, నోరు కంట్రోల్ ఉండదు, ఆయన కంట్రోల్ ఉండదు, ఆయన హామీలు కంట్రోల్ ఉండయి, ఇవన్నీ కంట్రోల్ ఉండవు ఆయనకు. అందుకే సాయంత్రం పూట మీటింగ్ పెట్టకూడదు, సాయంత్రం పూట విలేకరుల సమావేశం పెట్టకూడదు అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు గతంలో విజ్ఞప్తి చేసిన వాళ్ళు చెప్తే నింటలేడా? ఏం మాట్లాడతాడో ఆయనకు తెలుస్తలేదా? అయిపోయి నిన్న మొన్న ఇవాళ ఎగ్జిట్ పోల్ చూసిండు భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పి తెలుసుకున్నాడు. కాబట్టి మళ్ళా ఆ దృష్టి మళ్లించాలి. దృష్టి మళ్లించడానికి మళ్ళీ ఏదో ఒకటి సంచలనం మాట్లాడాలి. గడుపుకోవాలి, పూట గడుపుకోవాలి. మళ్ళీ ఈ రెండు రోజులు మళ్ళీ మూడు రోజులు మళ్ళీ రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఎల్లుండి మొత్తం దేశం మొత్తం హంగామా జరగబోతున్నది, విజయోత్సవాలు జరగబోతున్నది. పాపి నేను ఇనవయమో మొత్తం దేశం మొత్తం తిరిగిండు, ఎక్కడ ఎవరి కలవాలో కలిసిండు, ఎవరికి ఎన్ని పైసలు ఇవ్వాలో ఇచ్చిండు, పిలిపించుకొని సంచులో ముట్టలు ఇచ్చిండు, వాళ్ళు రాకుంటే ఈయన పోయి ఇచ్చిన 60 రెండు రకాలు చేసిండు, ఏ రకానికి ఆకుండా వేయండు. ఇవాళ మళ్ళా ఎగ్జిట్ పోల్ చూసినాక ఆయన మతి భ్రమించింది. కాసేపు సగ మంచిగా గట్టిగా తగిలింది, ఎక్కడ తగలగానో మంచిగా పవర్ఫుల్ బాగా గట్టిగా తగిలింది ఆయనకు. ఇప్పుడు మళ్ళా కాశ్యాపు జరుగుతుంది చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కాశ్యాపు జెండా ఏందో తెలుసా నీకు? అసలు ఫస్ట్ పచ్చ జెండా గురించి నీ అన్నడో తమ్ముడో బావనో బామ్మడో చెప్పినవాడు. కాశ్యాపు జెండా గురించి తెలుసా? ఇలా మహాభారతంలో పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కాశ్యాపు జెండాను వాడిండు ధర్మం కోసం. ధర్మం కోసం ఉండేటువంటి జెండా కాశ్యాపు జెండా, నమ్మితే ప్రాణమిస్తుంది, ఆశీర్వదిస్తుంది, నమ్మక ద్రోహం చేస్తే తీసుకుపోయి ఎక్కడ కలపాలో అక్కడ కలుపుతుంది. కాశ్యాపు జెండాకు జోలి కష్టం అందరూ కూడా తిరమరిగిపోయిన విషయాన్ని వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోసారి. నీలాగా చాలా వందల మంది వచ్చారు, కాంగ్రెస్ పార్టీలు గిట్లా అన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలు గిట్లా అన్నారు. ఏమేం చేయాలి పరిస్థితి? గల్లీ లేరు, ఢిల్లీ లేరు, వాళ్ళ దానిలో నీకు ఇంత పార్టీ నీది. నువ్వు అట దేశంలో బీజేపీ తీసుకపోయి బంగాళాఖాతం తీసుకపోయి మూసి నెల కలుపుతారు. నేను నేను అది కొబ్బరి నీళ్ళు చేస్తాను కదా మూసి నెలలా తీసుకపోయి దానిలో కలుపుతారు. కాశ్యాపు జోలికి వస్తే